ఫ్యాక్ట్ నెంబర్ 1. మన అనిమల్ కింగ్డమ్ లో చూసుకుంటే చిరాఫి పుట్టిన కొన్ని గంటలకే అది నడవడం దూకడం నేర్చుకుంటుంది. అదే విధంగా గుర్రాలు కూడా పుట్టిన కొన్ని గంటలకే నడవడం నేర్చుకుంటాయి. కానీ మనిషి జన్మించిన తర్వాత నడవడం నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది కంపేర్ టు అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఆర్బీఐకి సంబంధించి ఒక రూల్ ఉంది, అదేంటంటే నోట్ రీఫండ్. ఈ రూల్ సాయంతో మీ దగ్గర ఏమైనా చినిపోయిన నోట్లుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 500 రూపీస్ నోట్స్ కొన్ని ఉన్నాయనుకుందాం, బట్ ఆ నోట్లన్నీ చిరిగిపోయి ఉన్నాయి. ఈసారి మీరు ఈ నోట్లని మీ బ్యాంక్ లోకి వెళ్లి ఎక్స్చేంజ్ అడిగితే అప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు నోట్ రీఫండ్ రూల్ 2009 ప్రకారం మీ ఆ నోట్లని ఎక్స్చేంజ్ చేసి ఇస్తారు. వారు ఖచ్చితంగా మీరు ఇచ్చిన నోట్లని యాక్సెప్ట్ చేయాల్సిందే అండ్ మీకు రిటర్న్ లో సరైన నోట్లు ఇవ్వాల్సిందే. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనం ఇళ్లలో పెంచుకునే కొన్ని మొక్కలకు సన్లైట్ కావాల్సి ఉంటుంది. ఆ సన్లైట్ అందకపోతే అవి చనిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ హెక్సా అనే రోబోట్ ఉపయోగపడుతుంది. దీనిపైన ఉండే కప్పులో మనం మొక్కలు నాటుకుంటే ఇది మన ఇంటిలో ఏ ప్రాంతంలో అయితే ఎండ పడుతుందో ఆ ప్రాంతంలో వెళ్ళి ఉంటుంది. అంతేకాదు మొక్కకు నీళ్లు కావాల్సినప్పుడు ఇది డాన్స్ చేస్తూ నీళ్లు పోయాలని గుర్తు చేస్తుంటుంది. చైనాకు చెందిన ఒక టెక్ కంపెనీ దీనిని డెవలప్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఈ ప్రపంచంలో ఫస్ట్ సెల్ ఫోన్ ని చూసారా? ప్రెసెంట్ మన దగ్గరుండే సెల్ ఫోన్స్ లో 30 మినిట్స్ లో ఛార్జింగ్ అయ్యి 10 అవర్స్ వరకు వస్తాయి. కానీ ఈ ప్రపంచంలోనే ఫస్ట్ సెల్ ఫోన్ దీనికి ఫుల్ గా ఆపోజిట్. 1973 లో మోటోలా ఇంజనీర్ అయిన మార్టిన్ కూపర్ దీనిని తయారు చేశారు. ఆ సెల్ ఫోన్ ని ఇప్పుడులాగా అరగంట కాదు 10 గంటలు ఛార్జ్ చేయాలి. కానీ ఇన్ని గంటలు ఛార్జ్ చేశాక కూడా అది జస్ట్ 30 to 40 మినిట్స్ మాత్రమే పనిచేస్తుంది. పోనీ ఏమైనా డబ్బా ఫోన్ అంటే దీని రేట్ ఎంతో చూడండి. $3,995 అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 2,95,000, అంటే ప్రెసెంట్ ఐఫోన్స్ కంటే కూడా చాలా కాస్ట్లీ. ఫ్యాక్ట్ నెంబర్ 5. అడల్ సైజ్ ని ఎందుకు బ్యాన్ చేయలేరు? యాక్చువల్లీ వెబ్సైట్ ని బ్యాన్ చేయడం అంత ఈజీ పని కాదు. ఏదైనా వెబ్సైట్ ని బ్యాన్ చేయాలి అంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కావాలి. వాళ్ళు పిటిషన్ పెట్టి దాన్ని కోర్ట్ వాళ్ళు స్టడీ చేసి బ్యాన్ చేయమని అప్రూవల్ ఇవ్వడానికి ఒక మంత్ టైం పడుతుంది. లీగల్ అడల్ సైట్స్ ని అయితే ఈజీగా బ్యాన్ చేయొచ్చు, బట్ ఇల్లీగల్ సైట్స్ ని బ్యాన్ చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు. వాళ్ళు నెలంతా కష్టపడి ఆ వెబ్సైట్ ని బ్లాక్ చేస్తే వీళ్ళు జస్ట్ 1 డేలోనే డొమైన్ ని చేంజ్ చేసి సేమ్ వెబ్సైట్ ని రన్ చేస్తారు. సో గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటి ఇల్లీగల్ సైట్స్ ని ఎన్నిసార్లు బ్యాన్ చేసినా కూడా వాళ్ళు ఇలా వేరే డొమైన్ తో మళ్ళీ సైట్ ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. రాకీ బాయ్ ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్న పేరు. KGF 2 మూవీ రిలీజ్ అయ్యి మూవీకి వస్తున్న పాజిటివ్ వైబ్స్ ఒక వేరే లెవెల్లో ఉంది. బాహుబలి 2 మూవీ రికార్డ్స్ ఈజీగా బ్రేక్ చేస్తుంది అని చాలా మంది నమ్మకం. ఈ మూవీలో ఉన్న కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నిజమా అంటే అవును, నిజమే. అక్కడ గోల్డ్ మైనింగ్ జరిగేది. కానీ అసలు విషయం, రాకీ బాయ్ నిజంగానే ఉన్నాడా? దీనికి ఆన్సర్ ఎస్ అండ్ నో కూడా. రాకీ అనే పేరుతో అయితే ఎవరూ లేరు, కానీ ఆ క్యారెక్టర్ ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తి మాత్రం ఒకడు ఉన్నాడు. అతని పేరు రౌడీ తంగం. ఇతను ఒక డేంజరస్ క్రిమినల్. KGF లో ఒక గ్రూప్ ఫామ్ చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాడు. కానీ KGF పోలీసులు 1997 లో అతన్ని బుల్లెట్ తో కాల్చి చంపేశారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా KGF 2 మూవీని చూసారా లేదా కామెంట్స్ లో తెలియజేయండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.